నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019 నవంబర్ నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 నవంబర్ నెల సింహరాశి ఫలితాలు. ఈ నెలలో గురువుగారు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారబోతూ ఉన్నాడు. అంటే నవగ్రహాలు కూడా ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్తుంటాయి. ఎప్పుడూ దేవి ఆల్వేస్ ఇన్ మొమెంటం. ఊరికే కూర్చోబడి చలనం జరుగుతూనే ఉంటుంది అన్ని గ్రహాలకి కూడా. ఎందులో మేజర్ అంటే బాగా శుభగ్రహం అయినటువంటి ఒక గురుడు, గురు సంచారాన్ని బట్టి మిగతా వాళ్ళ సంచారం మీద ఆధారం చేసుకొని రాశి ఫలాలు కానీ సంవత్సర ఫలాలు కానీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గురువుగారు ఒక సంవత్సరం పాటు ఏ రాశిలో అయితే ప్రవేశిస్తాడో ఆ రాశిలోనే ఉంటాడు. కనుక ఇప్పుడు మళ్ళా సంవత్సరం వరకు కూడా సింహరాశి ఆయన ధనురాశిలోనే సంచరిస్తూ ఉంటాడు గురువుగారు. ఈ సంవత్సరంలో ధనురాశిలో సంచరించేటువంటి యొక్క గురువు యొక్క ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అది ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఎక్కువగా ఫోకస్ దాని మీదనే ఉంటుంది. మిగతా మామూలు గ్రహాలన్నింటి గురించి చెప్పుకుంటాం, కానీ ఎక్కువగా గురువు ఇప్పుడు 4వ తారీఖు నుంచి కూడా ధనురాశిలో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరంలో ధనురాశిలోనే ఉంటారు కాబట్టి ధనురాశిలో సంచరించేటువంటి యొక్క గురువుగారి యొక్క సంచార ప్రభావం సింహరాశి వారికి ఎలా ఉంటుంది, అసలు సింహరాశికి ఈ గురువుగారు ఏ స్థానానికి అధిపతి అవుతాడు ముందు అది తెలుసుకుంటే ఆయన సంచారం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. గురువుగారు ఈ సింహరాశికి ఏమవుతాడు, సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు అంటే 5వ స్థానం అని అవుతాడు. అంటే 5వ స్థానాధిపతి. ఇంకా తర్వాత 5, 6, 7, 8వ స్థానం కూడా ఆయనే. కాబట్టి సింహరాశి వాళ్ళకి గురువుగారు 5, 8 స్థానముల యొక్క అధిపతి అవుతాడు. అయి 5వ స్థానంలోనే ఆయన ప్రవేశిస్తున్నాడు. అది ఆయన యొక్క సొంత రాశి. ఆ రాశికి అధిపతి ఆయనే. అంటే సంతాన స్థానం అనేటువంటిది 5. కాబట్టి సింహరాశి వారికి సంతాన స్థానం ఏదండి, ధనురాశి. ధనురాశిలోకి ధనురాశికి అధిపతి అయినటువంటి ఒక గురువుగారు ప్రవేశిస్తున్నాడు. దీన్ని బట్టి ఇంక పెద్ద శాస్త్రమే మనం ఏం చదవక్కర్లా. మామూలుగా రీసెర్చ్ టైప్లో కాస్త మనం ఉపయోగించి చదువుకుంటే అర్థమైపోతుంది. సంతాన స్థానాధిపతి గురువుగారు కాబట్టి, సంతాన స్థానం కర్క సింహరాశి వారికి ధనురాశి కాబట్టి, ధనుర్రాశిలోకే రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరి సంతానం ఏ విధంగా ఉంటుంది, సింహరాశి వారికి చక్కగా చదువుకుంటారు అని అర్థం. సింహరాశి వారి పిల్లలు బాగా చదువుకుంటారు. ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం మూలంగా పెద్ద పెద్ద చదువుల్లో వాళ్ళకి సీట్లు వస్తాయి, పాస్ అవుతారు. జేరినటువంటి వాళ్ళు పాస్ అవుతారు, కొత్త వాళ్ళకి దాంట్లో మంచి చదువుల్లో సీట్లు వస్తాయి, చదువుకుంటారు అని చెప్పాలి. ఇంకా తర్వాత ఈ గురువుగారి యొక్క ఆయన ఏమిటి కారకత్వం, ఆయనకి ఏమేమి ఇవ్వగలుగుతాడు అంటే ధనకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, మరి కుటుంబకారకుడు, గృహకారకుడు, తర్వాత వాహనకారకుడు, ఇవన్నీ ఆయనవి. ఇప్పుడు పొద్దున్న లేస్తే జీవితంలో మనం దేనికోసం ఆరాటపడుతున్నాం, వీటి కోసమే. మనం ఆరాటపడేటువంటి వాడు అన్నింటికీ కూడా అధిపతి గురువుగారు, చూసారా. కాబట్టి ఆ గురువుగారి యొక్క సంచారమే మనకి బాగా మెయిన్గా కావాలి. ఇప్పుడు ఈ 5వ ఇంట ప్రవేశిస్తున్నాడు కాబట్టి సింహరాశి నుంచి, సింహరాశికి అధిపతి రవి. గురువుగారు రవిగురులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి ఆయన కూడా మిత్రుడుగానే ఉన్నాడు. సంతాన స్థానాధిపతి మిత్రంగా ఉన్నాడు. ఆయన సంచారం మూలంగా సింహరాశి వారికి ధనలాభం ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ గురువుగారు ఇచ్చేటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క విశేషాలు. శుభకార్యాలు కూడా ఇంట్లో కలిసి వస్తాయి, సంతానాభివృద్ధి ఉంటుంది. ఇంతవరకు కూడా సంతానం కలగనటువంటి వాళ్ళకి, ఆ యువకులకి, ఆ స్త్రీ పురుషులిద్దరికి కూడా చక్కగా సంతానం కలుగుతుంది. వారికి సంతానం కూడా మంచి సంతానం కలుగుతారు, ఎందుకంటే గురువుగారు ఎక్కడ ఉన్నారు కాబట్టి మంచి సంతానం కలుగుతుంది.
చదువుకుని అభివృద్ధిలోకి వచ్చేటువంటి యొక్క సంతానాన్ని వాళ్ళు పొందుతారు. మంచి పేరు తెచ్చేటువంటి యొక్క సంతానాన్ని వాళ్ళు కలుగుతారు సింహరాశి వారికి గురు యొక్క అనుగ్రహం మూలంగా. అయితే ఎనిమిదో స్థానం వారు కూడా ఈయనే, గురువుగారే. ఎనిమిదో స్థానం వాడు ఐదో దీంట్లో ఉన్నాడు కాబట్టి అష్టమాధిపత్యం కూడా, అష్టమాధిపతి స్థానం కూడా గురువుగారికి ఉంది. ఆయన ఐదింట సొంత రాశిలో ఉన్నారు కాబట్టి అష్టమ స్థానానికి కూడా అంటే ఆరోగ్యం చాలా బాగా, అంటే ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది సింహరాశి వారికి. అనారోగ్యాలు చిన్న చిన్న ఏమన్నంత క్రితం ఉన్నప్పటికి కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. క్రమేపీ కూడా పుంజుకోవడం జరుగుతుంది ఆరోగ్యం. అన్ని విధాలు కూడా యోగదాయకమైనటువంటి యొక్క మాసం నవంబర్ మాసం సింహరాశి వారికి. ఈ తర్వాత శని సంచారం ఎలా ఉంది? ఐదింట సంచారం చేస్తున్నాడు శని సంచారం. అంటే ఇందాక గురువుగారు ఐదింట సంచారమే, ఈయన ఐదింట సంచారమే. అంటే శని కిందటి నెల ఆ కిందటి నెల కూడా సంచారం, ఆయన అక్కడ దానికి వచ్చి చాలా సంవత్సరం పైన అయిపోయింది. అందువలన అంటే ఇంతవరకు కూడా శని అక్కడ ఉండి అనుకూలత తక్కువగా ఉంది. ఎక్కువగా అనుకూలత మనం చెప్పుకోలేదు. ఈ శని సింహరాశి వాళ్ళకి ఈ ఆ ధనురాశిలో ప్రవేశించినప్పటికీ కూడా, అయితే ఇప్పుడు మాత్రం శని సంచారం కూడా చాలా సంతోషదాయకంగా ఉంటుంది అని చెప్పగలుగుతున్నాం. ఎందువలన? ఆ రాశి అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు అక్కడికే జరబోతున్నాడు, అక్కడే సంచరించబోతున్నాడు. శనేశ్వర స్వామి అక్కడే ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరూ మిత్రులే. ఆ రాశిలో ఉండేటువంటి ఓనరే ఆ రాశిలోకి వస్తూ ఉంటే శనేగిన్ను గురువుగారు ఇద్దరు కలిస్తే శుభపరిణామాలు రావండి. కాబట్టి ఇంత క్రితం ఉండేటువంటి యొక్క శని గ్రహం ఒక్కళ్ళే ధనురాశిలో సంచరించేటువంటి అప్పుడు ఫలితములు వేరుగా ఉన్నాయి. రేపు నవంబర్ 4వ తారీఖు నుంచి శనీశ్వర స్వామి అక్కడే ఉన్నప్పటికీ గురువుగారు కలవటం మూలంగా వచ్చేటువంటి పరిణామాలు చాలా శుభప్రదంగా ఉంటాయి అని తప్పకుండా చెప్పవచ్చు. అంటే ప్రతిదానికి కూడా మనం ఒక రీసెర్చ్ టైప్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి మన దగ్గర, కాంక్రీట్గా మనం చెప్పగలిగి ఉండాలి. దాన్ని అన్వయం చేసుకోవటం చాలా కష్టం. జ్యోతిశాస్త్రం ఎవరైనా చదువుకోవచ్చు, చదువుకోవాలి, దానికి మనం కోర్సెస్ ఉన్నాయి చదువుకోవచ్చు, కానీ అన్వయం చేసేటప్పుడు కొద్దిగా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుని గురువుగారి దగ్గర విశేషాలను నేర్చుకుని ఏదో ఒక చక్కటి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటే మన యొక్క చిత్త వృత్తి బాగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఏదైనా అన్వయం చేయగలుగుతాం. రాహు యొక్క సంచారం ఎలా ఉంది? రాహు సంచారం సింహరాశికి, రాహు ఇప్పుడు ఎక్కడ దేని సంచరిస్తున్నాడు? మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. మిథున రాశిలో సంచరించే మిథున రాశి ఈ సింహరాశికి ఏమవుతుందండి? లాభరాశి అవుతుంది. కాబట్టి లాభంలో రాహు ఉన్నాడు. ఇందాక మనం కర్కాటక రాశి వారికి చెప్పినప్పుడు వ్యయంలో రాహు ఉన్నాడు, కానీ ఇప్పుడు లాభంలో ఉన్నాడు సింహరాశి వారికి. కాబట్టి రాహు అన్ని విధాలా కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. అనారోగ్యం అనేటువంటిది లేదు. ఈ మోకాళ్ళు నొప్పులకి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమి ఉండవు. అన్ని ఒకవేళ పూర్వం ఉన్నప్పటికి కూడా తగ్గిపోతూ ఉంటుంది ఆ విశేషాలు అవి. కాబట్టి రాహు మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దీనికి తోడు గురువుగారు కూడా రాహును చూస్తున్నాడు కాబట్టి లాభంలో ఉండేటువంటి యొక్క గురువుగారు పంచమానికి వచ్చినటువంటి యొక్క గురువు ధనుర్రాశి నుంచి దీంట్లో మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రాహువుని వీక్షించడం మూలంగా రెండు రకాలుగా రాహు యొక్క ఫలితాలు చక్కగా ఉంటాయి. అలాగే కేతువు యొక్క సంచారం ఎలా ఉంది? కేతువు కూడా ఐదింటే ఉన్నాడు, అంటే ధనురాశిలోనే ఉన్నాడు. ఇప్పుడు ధనిరాశిలో ఉన్నవాళ్ళు ఎంతమంది? గురువుగారు ఈ నెల 4వ తారీఖు నుంచి ధనురాశిలోకి వస్తున్నారు. అలాగే శనీశ్వర స్వామి అక్కడే ఉన్నాడు. కేతువు కూడా ఛాయాగ్రహం అక్కడే ఉన్నాడు. అయితే కేతువు ఐదింట తామ్రమూర్తిగా ఉన్నాడు. అంటే ఇంతవరకు కూడా పెద్దగా అనుకూలించలేదు సింహరాశి వారికి కేతు యొక్క సంచారం. కానీ ఇప్పుడు గురువుగారు ఆ రాశిలోకే వచ్చారు కాబట్టి కేతువు ఛాయాగ్రహం కాబట్టి వాళ్ళకి ఏం ఒరిజినాలిటీ ఉండదు కాబట్టి ఏ రాశిలో ఉన్నా ఏ గ్రహం చూస్తూ ఉన్నా వాళ్ళ మాటలు ఎక్కువగా అనుసరింపబడుతూ ఉంటుంది. అందుకనే ఛాయాగ్రహం ఉన్నారు. గురువుగారు ఇప్పుడు ఆ రాశిలోకి వచ్చారు కాబట్టి ఆ రాశిలోనే కేతువు సంచరిస్తూ ఉన్నారు కాబట్టి
మంచి ఫలితాలు కేతు ఇక నుంచి ఇవ్వబోతున్నాడు, ఇంతవరకు లేదు. అది చాలా విశ్లేషణ మనం చూసుకోవాలి. తర్వాత రవిగ్రహ సంచారం ఎలా ఉంది? తులా వృశ్చిక రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సింహరాశి వారికి తులా వృశ్చిక రాశులు ఏమవుతాయి? 3-4 రాశులు అవుతాయి. ఇది చక్కగా ఆ అనుకూలమైనటువంటి యొక్క సంచారం, రవి సంచారం సింహరాశి వారికి. సింహరాశికి అధిపతి రవి, ఆ సంచారం చాలా బాగా ఉంది. తర్వాత కుజగ్రహం, కుజగ్రహ సంచారం ఎలా ఉంది? కన్యా తుల ఈ 2 రాశుల్లోనూ సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ మొట్టమొదటి హాఫ్ అంతగా అనుకూలించదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం లాభంలోకి వస్తాడు కాబట్టి చాలా బాగా ఉంది, లాభాన్ని ఇస్తాడు. 3 రాశిలోకి వస్తాడు కాబట్టి లాభానికి వస్తాడు. తులారాశి సింహం కన్యా తుల అంటే 3 స్థానంలోకి వస్తాడు. అక్కడ సంచరించేటువంటి యొక్క కుజగ్రహం సింహరాశి వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే 9 నవంబర్ నుంచి బాగా ఉంటుంది. శుక్రగ్రహ సంచారం, శుక్రగ్రహ సంచారం వృశ్చిక రాశిలో జరుగుతుంది. వృశ్చిక రాశిలో జరిగితే చాలా సుఖంగా ఉంటుంది. అంటే శుక్రగ్రహ సంచారం పూర్తి అనుకూలంగా ఉన్నది సింహరాశి వారికి. అలాగే బుధగ్రహ సంచారం ఎలా ఉంది? బుధగ్రహ సంచారం తులారాశిలో 3 సంచరిస్తూ ఉన్నాడు. కానీ ఇది శుభవ్యయం చేయిస్తాడు, మంచి శుభకార్యాలు ఇంట్లో కలిసి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఉద్యోగస్తులకి గురు యొక్క గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి పర్వాలేదు. కళాకారులకి ప్రథమార్థం అత్యంత యోగదాయకంగా ఉంటుంది. 2వది కూడా ఈ ప్రథమార్థంలో వేసిన పునాదులు 2-15 రోజులకి కలిసి వస్తుంది. మొత్తం మీద యోచిస్తే బాగా ఉంది. వ్యాపారస్తులకి పర్వాలేదు, పెద్దగా లాభాలని చెప్పలేం కానీ మొత్తానికి పర్వాలేదు. అలాగే విద్యార్థులకి గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అదేగా సింహరాశి వారికి పంచమ స్థానమైనటువంటి యొక్క సంతాన స్థానమైనటువంటి ధనురాశిలో గురువు గారు ప్రవేశించడం మూలంగా కూడా సంతానానికి ఆ విద్యార్థులకి బాగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకి శని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి 2 పంటల్లో కూడా దిగుబడి బాగానే ఉంటుంది. స్త్రీలకి మంచి యోగదాయకమైనటువంటి యొక్క మాసం నవంబర్ మాసం. మంచి ఫలిత శుభ ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు స్త్రీలందరూ కూడా. సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సంతోషకరమైనటువంటి యొక్క వార్తలు వినటం జరుగుతుంది. ఇప్పుడు ఇక ఒక్కొక్క మాసాధిపతులు మొట్టమొదటి వాళ్ళ ఇందులో ఈ రాశిలో ఉండేటువంటి మాసాధిపతులు ఎవరయ్యా అంటే మఖానక్షత్రం. సింహరాశి కదండి, మఖ పుబ్బ ఉత్తర ఒక పాదం. ఇప్పుడు మఖానక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. మఖానక్షత్రం మాసాధిపతి ఇక్కడ గురువారు అవుతాడు. మఖానక్షత్రానికి అధిపతి కాదు, మఖానక్షత్ర మాసాధిపతి, నవంబర్ నెల మాసాధిపతి గురుగారు. గురువు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? మంచి ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభములు, ఉద్యోగ లాభం, తర్వాత మంచి భక్తిభావం కలిగి ఉండడం, పుణ్యక్షేత్ర సంచారం, తర్వాత విద్యాభివృద్ధి, జయం, భూగృహ లాభాలు, ఇవన్నీ కూడా గురుగారు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. ఇవన్నీ ఇవి మఖానక్షత్రం వాడు పొందబోతున్నారు. కాబట్టి గురు స్తోత్రం చదువుకోండి, తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి మఖానక్షత్రం వాళ్ళు. పుబ్బానక్షత్రం వారికి అధిపతి కేతువు, మాసాధిపతి కేతువు. అంటే ఆధ్యాత్మికత, ధార్మికత ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటే పుబ్బానక్షత్రం వారికి బాగా ఉంటుంది. తర్వాత ఉత్తరానక్షత్రం, ఉత్తర ఒక పాదం, అది కూడా ఈ యొక్క సింహరాశిలో ఉంటుంది. ఉత్తరానక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుడి యొక్క విశేషాలు ఎలా ఉంటాయి అంటే తలసిన పనుల యందు జయం కలుగుతుంది, శుభకార్య ప్రసంగములు ఉంటాయి, సుఖ భోజనం ఉంటుంది, మంచి వార్తలు ఉత్తరములు రావటం, వ్యాపార లాభాలు, ఉద్యోగ వ్యవహార లాభాలు, గౌరవము, ఇవన్నీ కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉండి ఉత్తర మొదటి పాదం వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఇవి ఈనాటి మాస ఫలితాలు కూడాను ఒక్కొక్క నక్షత్రానికి. తర్వాత అదృష్ట సంఖ్య 1, 3, 4, 5, 9 ఆదివారం, మంగళవారం, బుధ గురువారాలు కలిసి వస్తాయి వీరికి. ఈ సింహరాశి వారికి మొత్తం 9 నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉంటే వచ్చేటువంటి ఫలితాలని
కలగాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ సర్వేజన సుగుణో భవంతు స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.